కూడా మనలాంటిద్దరు ప్రేమకు కారెక్కుతా ఉంటే వద్దుపో అన్నాడు. అంతే ఇంజన్ డామని వెళ్ళిపోయింది. అలాగే మన ఇద్దరిని విడదీసి నిన్ను ఇంకోటికి ఇవ్వాలనుకున్న ద్రోహ బుద్ధి చంపుకోకపోతే ఈసారి కారే వెళ్ళిపోతుంది. తర్వాత శుక్రపక్షాలు ఏమిట్రా కోతలో? అగ్రిమెంట్ గురు గ్యారంటీ. గురు ఏమిట్రా గారిద? మంచి మర్యాద లేకుండా మావయ్య అని పిల్లలేవు. పిల్లని ఉన్నవాడు మావయ్య ఎలా అవుతావు గురుజీ? పిల్లలేదు జల్లలేదు. 100,000 రూపాయలు తే నీ కాదు పందిరి గొంతుకి ఇచ్చి చేస్తాను. 100,000 కదా కుక్కన్నంతర అవుతాయి. అందాకై నువ్వు నిన్ను తంతే చాలు. మాట వరుసకి ఇప్పుడు నీ రథం పంచరైందనుకో టైర్ మార్చాలంటే నేనే కదా గతి. పాత టైర్ పీకడానికి 50,000, కొత్త టైర్ వేయడానికి 50,000. టాక్ లక్షాద్ గారి ఏమిటి టైర్ మాత్రం 100,000 రూపాయలా? ఏ నువ్వు బుర్రలు మార్చి 10 లక్షలు సంపాదించలే. ఇక్కడే ఉండి వచ్చే పోయే వాళ్ళందరికీ చెప్తాను. ఈ లోపు టెండర్ టైం అయిపోతుంది. నీ 5 లక్షల కాంట్రాక్ట్ గురు నా మాట విని 100,000 రూపాయలు ఇచ్చేసే. అవి మళ్ళీ నీకు ఇచ్చేసి నీ అమ్మ నీ పెళ్లి చేసుకుంటా. నీకు పుణ్యమును నాకు పురుషార్థమును. నీకు సిగ్గులేదు బావా? నాన్న నా తిడుతూ ఉంటే సిగ్గుపడితే పనులు జరగవు సుబ్బులు. ఏం చేయమంటావు చెప్పు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? పృథ్వీరాజు ఏం చేశాడు? అబ్బా సుబ్బులు ఏంటి ఆట గుసగుసలు? పెళ్లి కావాల్సిన పిల్లవి. అదే అపాయింట్ గురు అపాయింట్. నువ్వు కారు రిపేర్ చేస్తావా లేదా? 100,000 రూపాయలకి సత్యవరం. ఓ అబ్బే ఇల్లరా. కారు చెడిపోయింది కొంచెం రిపేర్ చేసి పెడుతూ చచ్చిన గడుపును పుడతాను. అబ్బే వద్దులేండి. నీకు తగదు. ఇద్దరు ప్రేమికులను ఎలా ముందు చేసి పోరాయి. ఈ ఇంజిన్ బాగు చేయకు. ఆ గాడి లోట వెనుకో నీకు బాగా ఇస్తాను. వద్దు హైదరాబాద్ దాకా కాసు పని పెడితే ఊరికి ఎక్కరిస్తాను. నిజంగానండి? వద్దు. కానీ వద్దు. అయితే మా వాళ్ళని చెప్తా. నీ భార్య నగానట్రా బాగా పెట్టేవే గురు. షోడా బుడ్డద్దాలైనా నగానట్రా బాగానే కనబడుతున్నాయే. నొరుమేరా గారిద. బాబు బాబు ఇందాక నేను ఇస్తా అన్న పావలా నువ్వు పుచ్చుకోవాలనుకుంటాను. వద్దులేండి. నాకు తెలుసు గొప్ప ఇంటి పెట్టవి. నువ్వు తీసుకో. నిజంగా దింపేస్తాలా ఉంది బాబా. దింపేస్తే దింపేనే సుబ్బులు. నాకే దారిని పోయే గద్దొంగల్ని కారెక్కించుకుంటే కారు పోయే మనిషి పోయే ప్రాణం పోతే పోయింది. బెల్ట్ పర్సులోను బనీల్లోను ఆ బ్యాగ్ లోను దాచుకున్న 100,000 రూపాయలు రొక్కము. గోహిందా గోహిందా. గాడిద ఎవట్రా కేకలు? అవునా అంత డబ్బుతో పెడుతూ పైగా. రబీ సుబ్బి రబ్బిగా హైదరాబాద్ చేరని నీ పని చెప్తాను. అసలు చేరితేగా అయిపోయింది సార్. మంచిది ఆయన 1000 ఏళ్ళు వద్దెళ్ళు. కారులో తీసుకెళ్ళరు త్వరమన్నారుగా. అబ్బే ఊరికేనా అన్న. అదీగాక ముగ్గురు మించి ఎక్కితే ఈ కారు నడవద్దు. సుబ్బులు నువ్వు దిగు మనం నడిచెళ్దాం. వాళ్ళు ముందర వెళ్తారు. అరే గాడిద బండి కదలే. 100,000 రూపాయలు కరాయి గురు. గురు గాడిద పరే. డబ్బిచ్చి కదలండి పని చేశాను. డబ్బా నువ్వా తీసుకుంటావా? మహారాజులా నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఆ పిల్ల మొడువు కాదని. సరే 100 రూపాయలు చిల్లర ఉందా? లేదు. ఉన్నా ఇవ్వను. 2 రూపాయలు ఇవ్వండి. లేదా 100,000 రూపాయలు గోహిందా గోహిందా. నోరు మీద గాడిద పడి పడి పడి